ఎలాగైనా సరే చాలా రోజులవుతుంది నా చెల్లిని చూడగా ఆ రోజు చూడాలని నా చెల్లిని అనుకున్నాను బాగి తన పేరు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కానీ ఏదో ఒక మాయ చేసి మనం వెంటనే బాగి దగ్గరకు వెళ్ళాలి ఏంటి చంద్రుని దగ్గర వెళ్ళి ప్రేరణ చేస్తావా ప్రేరణ కాదు నాకు మీరే ఏదో ఒకటి చేసి పవర్స్ని ఇచ్చేలా చూడండి అర్థమవుతుందా ఏంటి పవర్సా అవును నిజంగా అసలు మీరందరూ మోసం చేస్తున్నారు ఆత్మకి ఎక్కడైనా పవర్స్ ఉండాలి కానీ ఇలా పవర్స్ లేకుండా ఉంచడం ఇది అన్యాయం అక్రమం మీరందరూ కలిసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు నేను పైకి వచ్చాక ఆత్మలందరికీ చెప్పేసి ఒక కమిటీని తయారు చేసుకుంటాను అప్పుడు చూడు మిమ్మల్ని ఓ ఆట ఆడుకుంటాను ఐస్ క్రీమ్ పక్కకు పెట్టి తినకుండా అలానే చూడాలి అంటే ఎవరైనా తినకుండా చూస్తారా తినేస్తారు కదా కాబట్టి మాకు కూడా పవర్స్ అంతే ముఖ్యం ఈ ఆత్మలకి లేదంటే ఇక నేను పైకి వచ్చాక నీతో పాటు అందరికీ యమగోళ యమలీల అన్నీ చూశాను మేము కూడా తిలకించాము బాలిక అయితే ఎలా వెళ్దాం ఎగరడం కూడా రావట్లేదు క్రింద పడిపోతున్నాను ఎలా వెళ్దామో ఏంటో నడుచుకుంటూ వెళ్ళాలి బాలిక అని అనగానే కోపంగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మనోహరి మాత్రం ఇలా అంటూ ఉంటుంది నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరగడానికి వీల్లేదు సరే మేడం మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది కదా అవును అవును ఈరోజు ఏం చేసావు మేడం వాళ్ళకు నచ్చిన వంటలే చేశాను మేడం వాళ్ళకు నచ్చని వంటలేంటి బెండకాయ పులుసు అన్న ఫ్రై అన్న పిల్లలకు నచ్చదు మేడం అయితే నువ్వు త్వరగా వెళ్ళి ఆ బెండకాయ పులుసు ఫ్రై చేసాయి సరే మేడం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక వెంటనే మేడంకి ఫోన్ చేస్తుంది మేడం మీరు కంగారు పడకండి మీరు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను ఈ స్కూల్ అంటేనే విరక్తి పుట్టేలా చేస్తున్నాను ఎందుకంటే పాపం ఆ అంజలి ఉంది కదా 10 మార్క్స్ తక్కువ వచ్చాయని తనని కాస్త బాగానే స్టిచ్ చేశాం ఇక అమృత ఉంది కదా ఆన్సర్ చేయలేదని క్లాస్ బయట నుండి హోంవర్క్ని 100 టైమ్స్ రాయమని చెప్పాను ఇక ఆనంద్ ఉన్నాడు కదా వాళ్ళని మా ఒంటి కాలుపై నిల్చోపెట్టాం మేడం మీరు చెప్పినట్టుగానే బాగా స్టిచ్ చేస్తున్నాము అవును అలాగే చేయాలి సరే మేడం అని అంటూ అలా కాల్ని కట్ చేయగానే ఏంటో పాపం పొద్దున టిఫిన్ చేయలేకుండా పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి పంపిస్తే అక్కడ కష్టాలు ఇప్పుడు ఈ వంట దగ్గర ఏంటి అలా చూస్తున్నావు అంటే మేడం ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఎందుకంటే ఆ పిల్లలు అమరేంద్ర దగ్గర ఉండకూడదు అంటే ఏంటి మేడం అన్ని వైపులా టార్చర్ ఉంటే అప్పుడు ఏమవుతుంది స్కూల్కి వెళ్ళరు కదా మేడం ఆ మాట వస్తేనే కదా ఆ తర్వాత పిల్లలని హాస్టల్లో వేస్తారు అప్పుడు హాస్టల్లో వేస్తే అమర్కి నేనే ఉంటాను కదా నేనే అన్ని వైపులా ఉంటా అందుకే కదా ఇంత టార్చర్ పెడుతున్నా ఆ పిల్లలని ఇక మరోవైపు బాగీ దగ్గరికి వచ్చి ఇదిగోండి మేడం అడగగానే మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే వీడి ఓవర్ యాక్షన్ ఏంటే అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా సరిసర్లే త్వరగా నువ్వు ఇక ఎఫ్ఎంని స్టార్ట్ చేసేసాయి అని అంటూ ఇక వెంటనే రూమ్లోకి వెళ్తుంది హాయ్ హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ బాగి ఇవాళ టాపిక్ ఏంటంటే మంగళసూత్రం పెళ్ళైన ఆడవాళ్ళకి అర్థమయ్యే మంగళసూత్రం అలాగే ఇంకా చెప్పాలంటే దీని గొప్పతనం చాలామందికి చాలా రకాలుగా తెలుసు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది బాగి తాళి తాళి అంటేనే ఇద్దరి మనుషులను ఒకటి చేస్తుంది అంటే ఈ తాళికి అంత ప్రత్యేకత ఉంటుంది అని చెప్తూ ఉండగా చూసావా మా చెల్లికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో జరగండి జరగండి మేము కూడా వెళ్ళాలి ఉండు నేను లోపలికి వెళ్ళేలా ప్రయత్నించి వస్తాను మమ్మల్ని కాస్త లోపలికి పంపించండి నా చెల్లియే బాగి కాస్త నన్ను పంపిస్తారా అరుంధతి కలవడానికి వచ్చిందని చెప్పండి ఎగిరి వస్తుంది అని అంటూ ఉంటే ఏంటి వీళ్ళు మనల్ని పంపించేలా లేరు గోడ దూకి వెళ్తే బాగుంటుంది అసలు నీ మాటలో నువ్వే మాట్లాడుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మ అన్న విషయం మర్చిపోతున్నావు అయినా నిన్నెవరు ఆపుతారు అవును కదా గుప్తా
సర్లే కమన్ అని విధంగా అంటూ వెంటనే ఆరో వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు బాకీ మాత్రం అలా ఎఫ్ఎం చెప్తూ ఉంటే లోపలికి వెళ్ళడానికి ఆరో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ గేట్ మాత్రం క్లోజ్ అయి ఉంటుంది, ఎంత నొక్కినా కూడా రాదు. అప్పుడు వెంటనే తలను గట్టిగా గుద్దగానే తల కాస్త నొప్పిగా అనిపిస్తుంది. అదే సమయానికి గుప్తను చూసి, ఏంటి అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ బాలిక ప్రేమికుడిని ఎంతోగానో ప్రేమిస్తుంది, కానీ అతను వేరే వాళ్ళకి సొంతం అయిపోతున్నాడు. అందరికీ సహాయం చేస్తారు కానీ నాకే సహాయం మాత్రం చెయ్యదు. అయ్యో హలో బాలిక, ఆగు బాలిక అని అంటూ వెనకాలే వెళ్తూ ఉంటే, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈ పాట మీ అందరి కోసం, ఎంజాయ్ చేయండి, బై బాయ్ అని అంటూ బాగి బయటికి వస్తుంది. ఏంటే నేను తాలిని తాకట్టు పెట్టడం లేదు, ఎందుకో నాకు మొదటి నుండి ఇష్టం లేదు కాబట్టి. ఇవాళ టాపిక్ కూడా మాట్లాడేటప్పుడు సెంటిమెంట్, అందుకే ఎంతోమంది ఆడవాళ్ళ ఈ తాలి అనే బంధం గురించి చెప్పారు. అందుకే ఏదో ఒకలా డబ్బులు అరేంజ్ అవుతాయి, కానీ నేను మాత్రం తాలిని తాకట్టు పెట్టలేను. అంతలో సార్ వస్తాడు. ఇదిగో నువ్వు చేసిన పనికి నీకు రావాల్సిన డబ్బు తీసుకో అని ఈ విధంగా అంటూ అలా డబ్బు అక్కడ పెట్టేసి వెళ్ళిపోగానే బాగి పైసలే నడుచుకుంటూ వచ్చాయి. పద పద ఇక లేట్ చేయకుండా వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడ నుండి బాగి ఫ్రెండ్ బాగి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఆరు మాత్రం అటుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో ఒక్కసారిగా బాగి ఆగిపోతుంది. ఇక మరోవైపు, ఏంటి ఇప్పుడు వచ్చేసరికి ఓపెన్ అయింది, నిజంగా చెప్తున్నాను గుప్తా, ఇది ఎలా ఓపెన్ అయ్యిందో తెలియట్లేదు, విచిత్రంగా ఉన్నది, బాగి లోపల లేనట్టుంది కదా అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. కొంప తీసి బయటికి వెళ్ళిపోయి ఉంటుందేమో. అయ్యో ఇప్పుడు ఎలా, ద్వారమో మోయబడినది, ఎలా మాయలన్నీ నీ దగ్గర పెట్టుకొని మీరు మమ్మల్ని దూషిస్తే ఎలా చెప్పండి గుప్తా అని ఈ విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు, ఇక పిల్లలు మాత్రం అలా టిఫిన్ బాక్స్ని ఓపెన్ చేయగానే, ఏంటి బెండకాయ పులుసు ఉంది చీ అని అంటూ పడేస్తుంది. ఇక మరోవైపు ఆనంద్ ఆకాష్ కూడా క్యారేజ్ని ఓపెన్ చేయగానే ఫ్రైని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే అమృత కూడా ఓపెన్ చేస్తుంది. అందరి క్యారేజ్లో కూడా బెండకాయ ఫ్రై పులుసు ఉండడాన్ని చూసి, ఈ కూరలు మనకిష్టం లేదు కదా, వీటిని ఎలా తింటామో, మార్నింగే టిఫిన్ చేయలేదు, ఇప్పుడైనా భోజనం చేయాలనుకుంటే మనకు నచ్చని ఫుడ్ పెడుతుంది, అంతా ఆ ఆంటీ వల్లే, మనపై ప్రేమ చూపిస్తుంది కానీ మన గురించే అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు వెంటనే కళ్ళు తుడుచుకొని, అమృత అదేం కాదులే, ఇప్పుడు నాకేమొద్దు, నువ్వు ఎన్ని చెప్పినా సరే మేము ఈ భోజనాన్ని తినలేము అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బాధగా దినంగా అలా ఉండగానే తన తల్లి అందరి పిల్లలకి కూడా భోజనం తినిపించడం అదంతా గుర్తు చేసుకొని అమృత దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని, నాకు అమ్మ కావాలి అని అనగానే, నీకు అమ్మ కావాలా, నువ్వేం కాదు, నీకు ఆకలిస్తుంది కదా, నేను ఇంటికి వెళ్ళగానే నీకు ఐస్ క్రీమ్ చేసి పెడతాను, ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ సరే నేను చేసి పెడతాను. అంతలో ఆనందం వచ్చి, ఇదిగో అక్క కాస్తైనా ఈ వాటర్ అయినా తాగండి అని అంటూ వాటర్ని ఇవ్వగానే, ఇదిగో అంజలి వాటర్ తాగు అని అంటూ తాగిపిస్తూ